దాదాపుగా ప్రతి మూల గ్రామాల నుంచి మనం చేరుకోలేనంత రిమోటెస్ట్ ఏరియా నుంచి కూడాను చర్ఖాలు మన మహాత్మా గాంధీ గారు మన స్వాతంత్ర ఉద్యమం కోసం తయారు చేసినటువంటి చర్ఖాల్ని తీసుకొని ఆ ఉద్యమంతో మనకి స్వాతంత్రం రావటము, అదేవిధంగా బయట వస్తువులు త్యజించి మనమే నూలు తయారు చేసుకొని దాని ద్వారా బట్ట నేతుకొని చేత్తో వడికిన క్లాత్తో మనం చేస్తున్నప్పుడు మిల్క్ క్లాత్ కాకుండా చేత్తో వడికినటువంటి బట్ట అన్నమాట ఖాదీ అనేది. ఖాదీ ఒక క్లాత్గా మనం తీసుకుంటున్నాం కానీ దానికి ఒక ఇట్ బ్రీతెస్ లైక్ ఎనీథింగ్. ఎండాకాలంలో వేసుకున్నట్టయితే చల్లగా ఉంటుంది, అదే చలికాలంలో తొడుక్కుంటే వెచ్చగా ఉంటుంది. కాబట్టి దీని మీద ఆధారపడినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. దాదాపుగా 230 గ్రామాలు దాదాపుగా ఈ ఖాదీ చర్ఖాలు నడిపించి ఖాదీని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీన్ని ఏం చేశామంటే డబుల్ ద ప్రొడక్షన్, మన్ కీ బాత్, నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ఖాదీ గురించి సోలార్ చర్ఖ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలని చెప్పేసి, అంటే సోలార్ చర్ఖ కనుక కరెంటు పవర్తో వచ్చినట్టయితే పవర్ లూమ్లోకి వస్తుందని దాన్ని విలేజ్ ఇండస్ట్రీ కింద పెట్టాము. కానీ డబుల్ ద ప్రొడక్షన్ చేయాలి ఖాదీది అనే ఒక స్లోగన్ ఏదైతే ఇచ్చారో దాని గురించి ప్రతి కాలేజ్ లెవెల్ నుంచి స్కూల్ లెవెల్ నుంచి స్కూల్ బడిలో నుంచి కాలేజ్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ కాలేజెస్ వరకు అందరు కూడా డ్రెస్ కోడ్లు ఇవ్వడము మంచి మంచి డిజైన్స్ ఇవ్వడం కోసం అని చెప్పి మా కేవీఐసిలో ప్యానల్ డిజైనర్స్ అయితే ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి యూత్కి ఎటువంటి డిజైన్ ఇవ్వాలనేది కూడా వాళ్ళు ఆ విధంగా క్లాత్ తయారు చేసుకొని రేపు జరగబోయే ప్రదర్శనలో వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. మీరందరూ కూడాను రేపు వచ్చి తాజ్ కృష్ణాలో జరగబోయే ఈ వేడుకను కనురాలు చూడటమే కాకుండా 10 మందికి తెలియజేసే విధంగా ఈరోజు మీరు పబ్లిసిటీ ఇచ్చినట్టయితే మనము ఖాదీ నేతలు వీవర్ స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో థ్రూఅవుట్ ద కంట్రీ వాళ్ళందరికీ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. పర్ డే 200-300 కంటే ఎక్కువగా వాళ్ళు జీతాలు రాని వాళ్ళు ఎంత వడికినా వాళ్ళకి ఇన్ని హ్యాంగ్స్ అని ఉంటాయి, హ్యాంగ్ ఎంత అని వస్తుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవన శైలిలో మార్పు తీసుకురావాలి, వాళ్ళ యొక్క లైఫ్ మంచి కనీసం రోజుకు ఒక పూటన్న అన్నం తినాలి అనే సదుద్దేశంతో భారత ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా పిలుపునిచ్చింది. అందుకే ఖాదీని ఒక ఉద్యమం తీసుకొచ్చారు. కానీ ఒక లెవెల్ వచ్చేటప్పటికి మార్కెట్లో స్పూరియస్ ఖాదీ చాలా ఎక్కువనే, ఏదైతే పెద్ద పెద్ద షోరూమ్ మీరు చూస్తున్నారో ఖాదీ భండారని ఆ భండారని అవన్నీ స్పూరియస్ ఖాదీ. సర్టిఫైడ్ ఖాదీ అనేది కేవలం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ సర్టిఫైడ్ ఖాదీ ద్వారానే మనం కొంటే అందులో దానివల్ల చాలామంది లబ్ధి పొందుతారు. మిగతా ఖాదీ దొరికేదంతా మిషన్ మేడు మిల్ మీద నడిచింది ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, ఖాదీ పేరేసి అమ్ముతున్నారు. మొన్న ఫ్యాబ్ ఇండియా వాళ్ళు కూడా ఇదే పని చేస్తే మేము దాన్ని అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు కూడాను వచ్చి లేదు మేము సర్టిఫికేట్ తీసుకుంటామని వచ్చారు రావడం జరిగింది. అదేవిధంగా పీటర్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వచ్చారు, అదేవిధంగా రేమండ్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరితో కూడా ఎంఓయు చేసుకొని ఖాదీని మంచిగా ప్రమోట్ చేయాలని ఈ టీవీల్స్లో ఇక వేరే వేరే మాల్స్ షాపర్ స్టాప్ వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఖాదీ మీద చాలా మక్కువ చూపిస్తున్నారు. అదే కాకుండా ఈ యువతరం కూడాను కాలేజీ వాళ్ళు కూడా చక్కగా తొడుగుతున్నారు. ఇప్పుడు రింకుల్ ఫ్రీ కూడా తయారు చేయడానికి R&D ఇది నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ జరగబోయే ఫ్యాషన్ షోలో వేద ఆర్గనైజేషన్ ఏదైతే కలకత్తా బేస్డ్ ఉందో వాళ్ళతో మేము సహకరించి గవర్నమెంట్ కేబిఐసి ద్వారా ఏవైతే వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలో ఏ విధంగా ఖాదీని ప్రమోట్ చేయాలో అవి కూడా మేము చేస్తానికి ఆ అమ్మాయి చాలా ముందుకు వస్తే నేను రమ్మని చెప్పి అన్ని విధాలుగా గవర్నమెంట్ పరంగా ఏదైతే సహాయం చేయాలో చేస్తూనే ఉన్నామో ఇటువంటివి ఇన్ ఫ్యూచర్ ఐ వాంటెడ్ టు సీ దిస్ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ కమ్ ఫ్యాషన్ షోస్ ఫర్ ద న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ వేర్ వీ కెన్ డూ మిరకల్స్. ఐఎమ్ టెలింగ్ యూ పొటెన్షియాలిటీ సీ నవర్ డేస్ మోర్ దాన్ 56 కంట్రీస్ ఆర్ అడాప్టింగ్ ఇస్ ఖాదీ క్లాత్ అండ్ మ్యామ్ బీబీ రసూల్ ఇస్ దేర్, షీఈస్ ఫ్రమ్ ఢాకా అండ్ షీ ఈజ్ ఆల్సో కైండ్ ఎనఫ్ టు స్టార్ట్ వర్క్ ఇన్ ఖాదీ.
Because everybody is, Mahatma Gandhi is familiar to entire world, no need to say. He is having power of personality. He was having power of personality. Neither he was a leader, nor he was a politician, nor he was any Tata Birla type businessman. So he was having power of personality.